చూస్తున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు. ప్రభులు తున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు. అణగారిన దీనులకు దీపమై వెలగాలి, పానిసైన పేదలకు తోడుగను నిలవాలి. కాగు చేయక జెండా పట్టవయ్యా, అభివృద్ధికి బాట వెయ్యవయ్యా. అన్నారు రౌడీ రాజ్యమన్నారు, ప్రాణానికి ప్రాణమైన తాతయ్యను చంపారు. రక్షణిస్తూ అన్నారు రౌడీ రాజ్యమన్నారు, ప్రాణానికి ప్రాణమైన తాతయ్యను చంపారు. నువ్వు ఫ్యాక్షనిస్తూ అయితే వారు ఒక్కరైన మిగిలే వాళ్ళ. ఇది రౌడీ రాజ్యమైతే వాళ్ళు బతికి బట్ట కట్టే వాళ్ళ. రగులుతున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు. అన్నారు అరుణ లేడు అన్నారు, నీ నాన్నకు ప్రాణమైన 1000 ఎకరాలు పంచావు. కబ్జాదారుడన్నావు అరుణ లేడు అన్నారు, నీ నాన్నకు ప్రాణమైన 1000 ఎకరాలు పంచావు. అరుణవైతే పేద బతుకులకు చోటుండేదా, నీ కలువ లేకపోతే పసి పలకలకు గెలుపు ఖాయం, మీరేమీ సందేహించాల్సిన అక్కర్లేదు.
నీకో తెలుస్తుంది నాకో తెలుస్తుంది. దాన్ని పొట్టలేని శ్రీనివాస రెడ్డి గారుగా గెలుపుని ఎవరు అడ్డుకోలేరు. మీరు అండదండలు ఉన్నంత మీ గారి శ్రీ బావ తరాల గారికి మన యాదవ సోదరులకు రాబోయే తరంలో బావి పరాకిన వాళ్ళని మనం చేజీకిచ్చుకోగలమని తెలియజేస్తూ ప్రతి గ్రామంలో మినిమం 160 ఓట్ల నుంచి 200 నుంచి ఎక్కువగా తక్కువ 200 ఓట్ల కూడా ప్రతి గ్రామంలో కలిగి ఉన్నారు. ప్రతి గ్రామంలో కూడా యాదవ నాయకత్వం క్రమేణా బలపడుతుంది. దాన్ని మనము పాపులేట్ లో కూడా పరిగణించున్నాం. గతంలో జిల్లా పరిషత్ చైర్మన్ గా కానీ ఒంగోలు నగర చైర్మన్ గా కానీ అలాగే బయలుపూరి చంద్రశేఖర రావు గారికి కానీ అందరికీ అవకాశం కల్పించిన ఘనత మన అమ్మ వాసన గారికి. తర్వాత జనరల్ ఎలక్షన్ అయినప్పటికీ జిల్లా పరిషత్తులో మిగతా దయచేసి అందరు కూర్చోవలసిన కోరుతున్నాం. చాలా కుర్చీలు ఖాళీగా ఉన్నాయి. బాలినేని శ్రీనివాస రెడ్డి గారిని గొర్రెపిల్లతోటి మరి రజమానుతోటి సత్కరిస్తున్నారు శ్రీరామ కాలనీ వాసులు. అన్నా ఒక రోజు మీరు లేస్తే చూసుకున్నట్టే మరి భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే 67 దేశాల్లో 850 గుడులు టెంపుల్స్ లో పూజించబడుతున్నటువంటి శ్రీకృష్ణ వంశంలో పుట్టిన జాతి మన యాదవకులం. మరి అదేవిధంగా అత్యధిక జనాభా అది సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ యాదవ కమ్యూనిటీ. మనం 143 కులాల్లో బీసీ కులాల్లో పెద్దల పాత్ర పోషిస్తూ వారి సమస్యలు కూడా మనం అండగా ఉంటూ వారితో మనం ప్రతి కార్యక్రమాల్లో పాల్గొంటూ వారికి అండగా ఉంటున్నాం. అదేవిధంగా మనందరం రెండోనని భావిస్తూ తర్వాత వైఎస్ఆర్సీపీ ఆవిర్భవించిన తర్వాత మొట్టమొదటిసారిగా ఏ పార్టీ జిల్లా అధ్యక్షులు బీసీలు అవి యాభై కూడా అటువంటి వాసన యాభై ఇవ్వడం మరి జన్మల దాడికి జడ్పీసీని మన యాభై ఇవ్వడం మరి ఆ సంవత్సరం 2014 అసెంబ్లీ ఎన్నికల్లో మరి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎన్ఆర్సీ కూడా ఇస్తారని మాటిచ్చున్నారు. మాటిస్తే మాట తప్పనే వ్యక్తిత్వం మనస్తత్వం మన బాలయ్య శ్రీనివాస రెడ్డి గారి. ఎందుకంటే గతంలో మున్సిపల్ చైర్మన్ విషయం కానీ మరి ఓసీ కేటగిరీ కూడా డిప్యూటీ చైర్పర్సన్ కానీ మరి రాష్ట్రంలో ఏ జిల్లాలో ఏ నాయకుడు పని బహుదే చేస్తుంటారో అది మరి అన్ని రాజకీయ పార్టీలు కానీ అన్ని అభివృద్ధి సంక్షేమ బహుదే ఎవరికిచ్చారు. మరి ఇప్పుడు ఎవరైతే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత రాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా యాదవ్కి సహాయ వ్యక్తిగత సహాయం ఉన్నాడు నారాయణ యాదవ్. మరి పొద్దు వేసినప్పటి నుంచి అతనే అతనికి బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ మరి డిన్నర్ అన్ని చూసుకుంటారు. అతను మొన్న ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అంటే దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి ఏ విధంగా యాదవ్ను డిగ్రీ చేస్తున్నా కూడా తెలుసుకొని రాబో కాలంలో మనందరం మరి వాసన అత్యధిక మర్యాదను కల్పించుకోవాలని కోరుకుంటూ ఇప్పుడు కొత్త కావాల్సిన లోకంలో బాగా ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వాళ్ళందరికీ ముందుగా నా ధన్యవాదాలు. మీ అందరికీ ఒక విషయం చెప్తున్నారు, ఎవరు కూడా మా తరంలో మేము అందరం వాసనతో బాగా చక్కగా ఉన్నాము. ఇప్పుడు వచ్చే కొత్త పదాలు అందరూ మీరు అలా పనిచేయండి. ఆ పని చేసిన తర్వాత ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తారు వాసన. మీరు అందరూ కలిసికట్టుగా ఉండి లోపల ముందు ఉండి రేపు ఎలక్షన్లో ఆత్మీయులు
ఈ జిల్లా పార్టీ అధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు, ప్రస్తుతం ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జి ఉన్నటువంటి గౌరవనీయులు పెద్దలు శ్రీ బాలనాయుడు వాసు గారికి, యాదవులు ఏ రకంగా మొన్న ఏ పక్షాన తెలంగాణలో టీఆర్ఎస్ పక్షాన ఉంటే వాళ్ళు మీరు చూసారు వీడియోల్లో కూడా ఎంత గౌరవాన్ని మనం పొందామన్న విషయాన్ని మీరందరూ గమనించారు. అలాగే ఈ నియోజకవర్గంలో కానివ్వండి జరిగింది. అయితే ఈరోజు మరి ఈరోజు మనం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి అంటే ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి యాదవ సోదరులు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక కంకణం కట్టుకుంటేనే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి ముఖ్యమంత్రి అవుతారు. ఈ రోజున మీరు గమనించాలి, మీరు ఇంతకుముందు యూటర్న్ అంకుల్ అనేటువంటి వ్యక్తిని మనం ఈరోజు సంబోధించాల్సింది ఏంటంటే యూటర్న్ సీఎం ఎవరైనా ఉన్నారా? అలాగే కాపీ కొట్టే సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పథకాలన్నింటినీ కూడా కాపీ కొట్టారు. ఆ వ్యక్తి ఎవరైనా అంటే చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తిని మీరందరూ కూడా గమనించాలి. ఎందుకంటే ఈ రోజున మన ఉత్సాహంతో మనం ఈరోజు ఈ యొక్క గోపాల నగరంలో మీరు చూపించిన సభాధ్యక్షులు కట్టాలి రామచంద్రరావు గారికి గోడి కలిసిన యాదవ సోదర నాయకులకు, ఇక్కడ యాదవ సోదరులకు సోదర సోదరులు ఆస్థాపన చేసుకుంటా ఉన్నాం. చాలా సంతోషం. మరి ఈరోజు యాదవ ఆత్మీయ సదస్సు పెట్టి నన్ను పిలిచి నన్ను గౌరవించినందుకు ప్రతి యాదవ నాయకుడికి, ప్రతి యాదవ సోదరుడికి చేతులెత్తి నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నా. మీరందరూ తెలుసు, నేను గతంలో ఎమ్మెల్యేగా మంత్రిగా చేసినప్పుడు కూడా యాదవ సోదరుని ఏ మాత్రం తక్కువ దగ్గర చూపడం జరిగింది. నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడే మంచి పేరు చైర్మన్ గారు యాదవ్ తీయడం జరిగింది, జిల్లా పరిషత్ చైర్మన్ యాదవ్ తీయడం జరిగింది. నేను మంత్రిగా ఉన్నా ఎమ్మెల్యే ఉన్నా ఎప్పుడు మా ప్రభుత్వం ఎప్పుడు ప్రభుత్వం తెలిసే ఉంటుంది. గతంలో మేము మంత్రిగా ఉన్నప్పుడు సెక్యూరిటీ వాళ్ళు అన్నారు, సార్ బెడ్రూమ్కి వచ్చేస్తున్నారు మా సెక్యూరిటీ ప్రాబ్లం అంటే, నేనన్నా మీరు కావాలి మీరు వెళ్ళిపోయిందయ్యా మా సెక్యూరిటీ పని లేదు మా మనుషులు నా సెక్యూరిటీ అని చెప్పి చెప్పడం జరిగింది. మంత్రిగా కూడా ఏ పరిస్థితిలో మీ అందరికీ తోడుగా ఉంటాను. యాదవ సోదరుడికి ఖచ్చితంగా ప్రతి విషయంలో అండగా ఉంటాను తెలియజేసుకుంటా ఉన్నా. ముఖ్యంగా జనమాన ఎన్ఎస్ఎస్ లో ఇప్పటికే ఒక సీనియర్ ప్రకటించడం జరిగింది. కమిటీకి బరాబర్ శ్రీరామాని రెండు టికెట్ కూడా మా సాహసత్వ దృష్టిగా శ్రీ జగన్మోహన్ గారిని ఒప్పించి రెండు టికెట్ చేయాలని సాహసం తీర్చేస్తాను కూడా సభగా తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులకు వస్తే నాకు తెలుసు మనిషి చేస్తే మంచిదే, చేస్తే ఆ నిర్ణయం చేస్తే పర్వాలేదు నేను నిర్ణయం చేస్తానే అని చెప్పి జగన్మోహన్ గారు చెప్పడం జరిగింది. అదేనా అంటే ప్రజలు బాగుపడతారు అట్లన్నా మీ ప్రయత్నిస్తారని చేస్తే తర్వాత మనం నిర్ణయం గురించి ప్రజలకు అండగా ఉన్నామని చెప్పి జగన్మోహన్ గారు చెప్పడం జరిగింది. అట్లనే మన బ్రోకర్ బోర్డులకి మీ అందరూ తెలుసు చంద్రబాబు నాయుడు గారు 2014 ఎలక్షన్స్ ముందర ఇప్పటికి ఎంత రుణం ఉంటే అంత మాఫీ చేస్తారని మేము అనుకున్న 4 సంవత్సరాల్లో ఇక్కడ దాకా మళ్ళీ చాలా మంది ఉంటారు మొత్తం మాఫీ చేశారా అని అనుకో ఉన్నా. ఇప్పుడు ఇప్పుడు తలా 10 వేలు మీ చేతుల రూపంలో తలా 10 వేలు ఇచ్చి ఓట్ల కోసం ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సాంస్కృతికంగా చెప్పారు ఈ నాయకులు కావాలా ఎలక్షన్స్ ఎవరిని నమ్మిన ఇచ్చే నాయకులు కావాలా ఒకసారి మేము ముచ్చిపెట్టుకోవాల్సిన అవసరం లేదు తెలియజేసుకుంటా ఉన్నా. కేవలం ఓట్ల కోసం ప్రయత్నం చేసే నాయకుడు చంద్రబాబు నాయుడు ఆయన ఎన్ని అబద్ధాలు చెప్పాడో మీ అన్నీ తెలుసు. రైతు రుణమాఫీ అన్నాడు, పూర్తి రుణమాఫీ చేస్తా అన్నాడు. ఆయన మంచి కోట్లు వేసిన విషయాన్ని సభ తెలియజేసుకుంటా ఉన్నా. ఎందుకు తెలిసిన దానికి
ఇట్లాంటి జిమ్మికులు చేసి ప్రజలు మోసం చేసి ఎలక్షన్ ఓట్ల కోసం కాపాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గుర్తు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. చేసుకుంటామా? మేము ఒకటే చెప్తామా? టౌన్ లో ఉన్న రోడ్డు మీద రోడ్లు వేసి సిమెంట్ వేసి మేము డెవలప్ చేశారని మాట్లాడుతున్నారా? నేను అనుకున్నా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏ రోజు మున్సిపల్ ఆఫీస్ కాంట్రాక్టర్ ని ఒక్క నప్పు కలవరా? ఈ రోజు రోడ్డు వేయాలంటే కమిషన్ ఇవ్వాలా? ప్రతి వర్కులు ఇప్పుడైతే వీళ్ళు డబ్బులు తీసుకుని దానికి మన మన వీళ్ళు కట్టేవంటి పనుల్ని అన్యాయం చేసిన డబ్బుల్ని మోసం చేసి ఆయన పసుపు తీసుకొని అన్యాయం చేస్తున్న పరిస్థితులు మేము గుర్తు చేసుకుంటామా? మీరు మీరు వెంటనే పనుల డబ్బుల్ని ఆయన దిగమీయడానికి ప్రయత్నం చేస్తారని. ఇప్పుడు అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం వచ్చేటువంటి ఇల్లు మన జీపీఎస్సీ ఇల్లు ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చెప్పారు. మేము వస్తే రూపాయలు ఏం తీసుకోకుండా వెంటనే రిజిస్ట్రేషన్ చేసి ఇల్లు ఇస్తామని చెప్పి సమాధానం చేసుకుంటామన్నా. ఇప్పుడు ఎవరైతే ఎవరైతే అప్లికేషన్ పెట్టారో ఎవరైతే కేంద్ర ప్రభుత్వం సాక్షన్ అవుతాయో వారందరూ కూడా ఒకటే చెప్తా ఉన్నా, మేము అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారం వచ్చిన వెంటనే రాజశేఖర గారు జగన్మోహన్ చెప్పాడు నేను ఎవరికే చేస్తానని చెప్పానో ఆ పథకాలన్నీ కూడా చేయకపోతే నేను ప్రజలు చేత ఒక మాట పడను, నేను వెంటనే రాజీనామా చేస్తానని చెప్పి జగన్మోహన్ గారు చెప్పడం జరిగిందని మేము తెలియజేసుకుంటామన్నా. కాబట్టి రోజు నిత్యం ఇంకా ఆర్మీ సదస్సు ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా చాలా శ్రీనివాసరావుకి మన సభ్యుల గారికి మన మా మాస్ గారు రామచంద్ర మాస్ గారికి మరి పదహారు సింగ్ గారికి ప్రసాద్ గారికి శ్రీవాలయకి మరి తలమూరి రాఘవాను వాళ్ళ స్నేహితులు అందరూ ఇది పైకి వచ్చి ఆయనకి గజమాలతో సత్కరిస్తారు. తలమూరి రాఘవాను అందరూ